హై క్రెడిట్ కార్డ్ లవైస్ వెల్కమ్ టు తెలుగు టెక్టర్ యూట్యూబ్ ఛానల్ గైస్ మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ డైలీ చేస్తుంటారు కదా ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కడుతూ ఉంటారు కదా మరి అలా చేసినప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఒక రూపాయి కూడా క్యాష్ బ్యాక్ వచ్చిందా గైస్ సో ఈ వీడియోలో మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని కూడా అంటే మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కాకుండా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని కూడా మీరు ఈజీగా వన్ పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉన్నటువంటి ఒక మంచి క్రెడిట్ కార్డు గురించి తెలుసుకుందాం అదే టాటా నియో ప్లస్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ గైస్ ఈ కార్డ్ అయితే నేను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నా నాకు వచ్చేసి మంచి లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు మరి ఈ కార్డు మనం ఎలా అప్లై చేసుకోవాలంటే సింపుల్గా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు లింక్ ద్వారానే ఎందుకు అప్లై చేసుకోవాలంటే నేను ఈ కార్డు అప్లై చేసింది టాటా నియో హెచ్డిఎఫ్సి యొక్క అప్లికేషన్ నుంచి అనమాట మరి ఆ టాటా నియో అప్లికేషన్లో ఇప్పుడు మీరు అప్లై చేశారంటే అక్కడ మీకు రెండు రకాల వేరియంట్స్ కనబడతాయి ఒకటి వీసా వేరియంట్ కావచ్చు లేదంటే రూపే వేరియంట్ గైస్ మనం డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా అప్లై చేస్తామంటే డైరెక్ట్గా రూపే వేరియంట్ మాత్రమే వచ్చేస్తుంది ఇది ఇది మాత్రమే మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్కి పనికి వస్తుంది అన్నమాట మీరు వీసా వేరియంట్ అప్లై చేసుకున్నారంటే డ్యామ్ షూర్గా మీకు యూపీఐ పేమెంట్స్కి అయితే పనికి రాదు గైస్ అందుకే ఈ లింక్ యూజ్ చేసుకోవాలంటున్నా మరి ఈ కార్డు యొక్క ఫీచర్స్ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్గా అయితే చెప్తాను సో కంప్లీట్గా వీడియోని చూడండి గైస్ అప్పుడే స్కిప్ చేయకండి ఎందుకంటే ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది ఎంత లిమిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది తర్వాత మనం క్యాష్ బ్యాక్ ఎలా పొందొచ్చు రిడీమ్ ఇలా చేసుకోవచ్చు అనే వివరాలు తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ కార్డు మీకు ఖచ్చితంగా లైఫ్లో ఉపయోగపడుతుంది మరల నుంచి కూడా వివరాలు వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్టెడ్ మరి టాటా న్యూప్లస్ హెచ్డిఎఫ్సీ క్రెడిట్ కార్డు యొక్క ఫీచర్స్ తెలుసుకోవడానికి ముందు చిన్న రిక్వెస్ట్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిమ్మల్ని ఆన్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేసుకోండి మరి డీటెయిల్స్ చూసినట్లయితే ఈ టా న్యూ ప్లస్ హెచ్డిఫ్సీసీ క్రెడిట్ కార్డ్ మనం పొందాలనుకున్న సింపుల్ ఎలిజిబిలిటీ అనమాట మీరు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఎలా అయితే అప్లై చేస్తారో అంటే మినిమం ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకుని సెవెంటీ ఇయర్స్ లోపల ఇక డాక్యుమెంట్స్ అయితే ఇన్ఫ్యాక్ట్ ఈ కార్డ్ అప్లై చేసినప్పుడు నాకు వితౌట్ డాక్యుమెంట్స్ అనేవి ఇన్స్టెంట్ అప్రూవల్ ఇచ్చారు వితిన్ టూ అవర్స్లో ఇచ్చారనమాట మరి అలాగే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు కొద్ది మందికి మాత్రమే ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతుంది చాలామందికి అడగట్లేదు ఇక యాజ్ యూజువల్గా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ తప్పనిసరి ఉండాల్సి ఉంటుంది సపోజ్ ఇన్కమ్ ప్రూఫ్ సాడినట్టయితే శాలరీ స్టేట్మెంట్ కానీ లేదంటే బిజినెస్ సంబంధించి ఐటీఆర్ కానీ పే స్లిప్స్ కానీ అడిగే అవకాశం అయితే ఉంటుంది గైస్ ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా యాజ్ యూజువల్గా అడిగే అవకాశం అయితే ఉంటుంది మీకు సివిల్ స్కోర్ మంచిగా ఉన్నట్లయితే డ్యామ్ వరకు అప్రూవల్ వచ్చే అవకాశం ఉంటుంది మంచి లిమిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఆల్రెడీ కలిగి ఉన్నా కూడా దీన్ని అప్లై చేసుకోండి నేను కూడా అలానే అప్లై చేసుకున్నాను సో వాళ్ళకు కూడా మంచి క్రెడిట్ లిమిట్తో ఈ కార్డ్ అయితే అప్రూవల్ చేస్తున్నారు ఇక టాటా న్యూ ప్లేస్ ఎస్డిఎఫ్సీ క్రెడిట్ కార్డు సంబంధించి సింపుల్ ఫీచర్స్ తెలుసుకుందాం ఫస్ట్ వెల్కమ్ బెనిఫిట్ ఏంటంటే ఫోర్ నైన్ మనకి న్యూ క్యాన్స్ రూపంలో ఈ టాటా నియో యాప్లు యాడ్ అవుతాయి మీరు ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ని ఈ అప్రూవల్ పొందుతారో అప్పుడు టాటా న్యూ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అక్కడ మీకు కార్డు కనబడుతుంది అక్కడ మీరు జాయినింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది చాలామందికి ఇది జీరో జాయినింగ్ ఫీతో ఇవ్వడం జరుగుతుంది నాకైతే యాక్చువల్గా ఫోర్ నైన్ నైన్ ప్లస్ జిఎఫ్సీ ఛార్జెస్ అప్లికబుల్ అయ్యాయి కానీ ఆ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నేను పే చేసినందు ఇన్ సిక్స్టీ డేస్ లోపల మనకు ఫోర్ నైన్టీ నైన్ నియో కాయిన్స్ యాడ్ అయిపోతాయి ఒక నియో కాయిన్ అనేది ఒక రూపాయికి కాయి సో మళ్ళీ మీరు ఆ టాటా న్యూ అప్లికేషన్లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట అంటే టాటా బ్రాండ్స్ చాలానే ఉంటాయి తర్వాత టాటా పే ద్వారా యూటిలిటీ బిల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు సో ఓవరాల్గా మీకు ఈ కార్డ్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది ఇక జీరో లైఫ్ టైం ఫ్రీ కార్డ్తో చాలామందికి అయితే వస్తుంది మీరు మీ లక్ని పరీక్షించుకోండి ఇప్పుడే ఇక ఈ ఫోర్ నైన్ నైన్ ఛార్జెస్ కూడా మనం వేవ్ ఆఫ్ పొందే అవకాశం అయితే ఉంటుంది సంవత్సరానికి మీరు కనుక ఒక వన్ లాక్ రూపీ ఖర్చు చేస్తారంటే ఈ ఫోర్ నైన్ నైన్ ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ మీకు వేవ్ ఆఫ్ అయిపోతాయి గైస్ ఈ కార్డు యూస్ చేసుకుని సంవత్సరానికి లక్ష రూపాయలు ఖర్చు చేయడం చాలా ఈజీ గైస్ ఎందుకంటే ఇది మనం యూపీఐ పేమెంట్ చేసుకోవడానికి పనికొస్తుంది కాబట్టి గూగుల్ పేలో ఫోన్పేలో ఇలాంటి వాటిలో మోబిక్విక్ ఇలాంటి వాటిలో వెంటనే మనం అంటే ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకుని ఎంతవరకైనా మీరు పేమెంట్ చేసుకోవచ్చు మీరు డైలీ యూజ్ కోసం యూజ్ చేసుకోవచ్చు అంటే మీరు టెట్టి దాకా వెళ్ళినప్పుడు కానీ లేదా టిఫిన్ చేసినప్పుడు సో ప్రతి దానికి మర్చెంట్ దగ్గర మన పేమెంట్ స్కానర్ అయితే ఉంటుంది అక్కడ సో అక్కడ సింపుల్గా స్కాన్ చేసి అక్కడ మనం దీని ద్వారా పేమెంట్ చేసేయడమే సో డైలీ లైఫ్ కాబట్టి మనం యూజ్ చేస్తాం కాబట్టి లక్ష రూపాయలు ఖర్చు పెద్ద విషయం కాదనుకుంటాం మరి ఇలా పేమెంట్ ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు టాటా న్యూ అప్లికేషన్ యూజ్ చేసుకొని టాటా బ్రాండ్స్ పర్చేజ్ చేస్తారు అంటే వన్ ఎంజీ కానీ టాటా టాటా క్లిక్ కానీ ఇలాంటి బ్రాండ్స్ చాలా ఉన్నాయి క్రోమా ఇవన్నీ సో ఇక్కడ మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు ఏ బ్రాండ్స్ మనకు అవైలబుల్ అని చెప్పి టాటా బ్రాండ్స్ దాంట్లో మనకు ఒక సెవెన్ పర్సెంట్ వరకు టాటా నియో కాన్స్ అయితే లభించే అవకాశం ఉంటుంది ఇక్కడ సెవెన్ పర్సెంట్ ఎందుకు అంటున్నారు అంటే జనరల్గా టూ పర్సెంట్ టాటా నియో కాన్స్ యాడ్ అయిపోతాయి ఇంకా రిమైనింగ్ ఫైవ్ పర్సెంట్ అనేది టాటా నియో ఈ పాస్ అనేది ఉంటుంది మెంబర్షిప్ పాస్ అనేది సో దానికి అనమాట ఇదంతా ఫైవ్ పర్సెంట్ యాడ్ అయిపోయేది సో దానికి కూడా మళ్ళీ ఆ మెంబర్షిప్ రిన్యూల్ కోసం కావచ్చు లేదంటే దాంట్లో ఏమైనా టాటా బ్రాండ్స్ పర్చేస్ చేసుకోవడం కావచ్చు ఈ కాన్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు సో ఓవరాల్గా చూసినట్లయితే ఒక సెవెన్ పర్సెంట్ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇక టాటా బ్రాండ్స్కి కాకుండా నాన్ టాటా బ్రాండ్స్ మీరు పర్చేస్ చేస్తారంటే వన్ పర్సెంట్ వరకు టాటా నియో కాన్స్ మీకు యాడ్ అయిపోతాయి ఈ వన్ పర్సెంట్ అనేది మీరు యూపీఐ పేమెంట్ చేసుకునేందుకు కాను అంటే రీటైల్ షాప్లో కానీ లేదంటే అదర్ బ్రాండ్స్ బయట అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ రీటైల్ షాప్లో ఎక్కడ దీన్ని కార్ యూజ్ చేసుకున్నా కూడా వన్ పర్సెంట్ వరకు మీకు టాటా కాయిన్స్ యాడ్ అవుతాయి బట్ ఇక్కడ క్యాప్ అయితే పెట్టాలన్నమాట సో క్యాపింగ్ ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ బిల్లింగ్ సైకిల్కి ఫైవ్ హండ్రెడ్ వరకు మాత్రమే మనకు టాటా నియో కాయిన్స్ ఆన్ చేసే అవకాశం అయితే ఉంటుంది అది టూ కైనా వన్ పర్సెంట్ అయినా ఓవరాల్గా ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ యాజిటీస్గా మీరు నెక్స్ట్ ఈ టాటా నియో అప్లికేషన్లో రిడిమ్ కూడా చేసుకోవచ్చు సో కి క్యాపింగ్ అయితే ఏం లేదు ఇంకోటి టాటా నియో కాయిన్స్కు వాలిటీ అనేది వన్ ఇయర్ వరకు అయితే ఉంటుంది సంవత్సరంలో మీరు ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు సంవత్సరం తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి ఇంకొక బెస్ట్ బెనిఫిట్ దీంట్లో ఏంటంటే యూటిలిటీ బిల్ పేమెంట్స్ యూస్ చేసుకున్నారంటే ఇక్కడ కూడా మీకు వన్ పర్సెంట్ టోటా యూ క్యాన్సర్ అవ్వడం జరుగుతుంది ఈఎంఐ ట్రాన్సాక్షన్స్కి కూడా మీరు ఏదైనా వస్తువు పర్చేజ్ చేస్తారు అది ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఇలా పెద్ద వస్తువు ఉంది సో దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నారు అయినా కూడా ఈఎంఐ ట్రాన్సాక్షన్ కానీ మీకు వన్ పర్సెంట్ ఇయో కాయిన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్ సో ఇటువంటి ఆప్షన్ అయితే మనకు వేరే ఏ క్రెడిట్ కార్డులు కూడా లేదు ఇది కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ లోబడి ఉంటుంది ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా కదా ఈ రోజు ఉండవచ్చు బ్యాంకింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయి చెప్పలేము సో అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తారో తెలియదు కదా అందుకోసం మీరు చెప్తాను ముందుగా ఇక్కడ ఇంకొక విషయం అయితే ఉంది ఈ టాటా నియో అప్లికేషన్స్ ద్వారా మీరు రెండు రకాల కార్డ్స్ పొందవచ్చు టాటా నియో ప్లస్ ఎస్డీఎఫ్సి క్రెడిట్ కార్డ్ టాటా నియో ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ అనమాట ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్కి మనకు జాయినింగ్ ఫీ ఎక్కువ ఉంటుంది ఫోర్టీ నైన్టీ నైన్ ప్లస్ ఛార్జెస్ దాంట్లో కూడా బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి దీనికంటే కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఇప్పుడైతే టాటా నియో ప్లస్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ రూపే లభిస్తుంది కాబట్టి ఇది మనకి ఈజీగా కూడా లభిస్తుంది సో బేసిక్ థింగ్స్ కోసం దీన్ని ఎక్కువగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇక నా ఒపీనియన్ చెప్పినట్లయితే నా ఎక్స్పీరియన్స్ ఈ టాటా నియో హెచ్డిఎఫ్సీ క్రెడిట్ కార్డు నేనైతే డైలీ యూజ్ చేస్తున్నా గైస్ సో దీనికి లిమిట్ అనేది నాకు ఫిఫ్టీ టూ అయితే ఇచ్చారు నాకు ఇంతకుముందు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ఉంది గైస్ అది హెచ్డిఎఫ్సి బిజినెస్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కానీ దాని లిమిట్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇచ్చారు ఇప్పుడైతే నేను టాటా న్యూ అప్లికేషన్ యూజ్ చేసుకుని దీన్ని పర్చేజ్ చేసుకున్నాను ఇప్పుడు నా లిమిట్ అనేది ఫిఫ్టీ టూ థౌసండ్ వెళ్ళిపోయింది సో డైరెక్ట్గా డబల్ చేశారన్నమాట డబల్ చేసిన తర్వాత ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ లిమిట్స్ అని మెర్జ్ చేసేశారు కాబట్టి ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ ఏదైనా సరే నేను ఫిఫ్టీ టూ థౌసండ్ వరకు పర్చేస్ చేసుకోవచ్చు సో దానికోసమే అప్లై చేసుకున్నాను అంటే క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్ కోసము తర్వాత రూపే వేరియంట్ అప్పుడు నా కొత్తగా వచ్చింది అప్పుడు దగ్గర రూపే వేరియంట్ లేవు అనమాట ఇవి కూడా సో అందుకోసం అప్లై చేసుకున్నా సో ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసింది టూ అవర్స్లో అప్లోడ్ చేసింది వర్చువల్గా నాకు కార్డ్ కూడా చూపించేది వెంటనే నేను గూగుల్ పేలో ఫోన్పేలో కూడా ఇక్కడ వాడుకున్నా అనమాట అంటే యూస్ చేసుకుని దాంట్లో యాడ్ చేసుకుని ఇలా మీరు కూడా వెంటనే వర్చువల్గా ఈ క్రెడిట్ కార్డ్ అనేది పొందవచ్చు ఫిజికల్ కార్డ్ రావడానికి ఒక ఫైవ్ టు టెన్ డేస్ వరకు డిపెండ్స్ అప్ యువర్ లొకేషన్ అనమాట టైం పడుతుంది ఓకే సో ఇదన్నమాట మరి ఓవరాల్గా రివ్యూ డెఫినెట్గా ఇక్కడ అయితే చాలా మందికి యూజ్ అవుతుంది బేసిక్ థింగ్స్ కోసం అలాగే ఫైనల్గా ఉంది ఇక్కడ ఎయిర్పోర్ట్ లాంచ్ అసెస్ ఫోర్ వరకు ప్రొవైడ్ చేస్తారు పర్ ఇయర్ క్వార్టర్ కూర్చొప్ప మీరు యూజ్ చేసుకోవచ్చు మరి ఇవి ఓవరాల్గా బెనిఫిట్స్ అండ్ ఫీచర్స్ మరి ఈ వీడియోలో అయితే అంతేగా మీకు వీడియో నచ్చినట్టు లైక్ కూడా మర్చిపోకండి మరొక టాపిక్ నచ్చియో కలుద్దాం అంతవరకు హింద్